మంగళగిరి ఎన్ఆర్ఐ వివాదంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. విభేదాలు తారాస్థాయికి చేరడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రి డైరెక్టర్ల మధ్య తలెత్తిన ఆర్థిక లావాదేవీలే ఈ విభేదాలకు దారితీశాయి. రికార్డుల్లో చూపని లావాదేవీల విలువ సుమారు కోట్లాది రూపాయలుండొచ్చనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సమయంలో ఆరోగ్యశ్రీ, కోవిడ్ పేషెంట్లతో వచ్చిన ఆదాయం, నిత్య రాబడి వ్యయాల అకౌంట్స్ కు సంబంధించిన అంశాల్లో నెలకొన్న వివాదాలే ముఖ్య కారణాలుగా తెలుస్తున్నాయి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, అకౌంట్ విభాగాన్ని పర్యవేక్షించి చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, నళిని మోహన్, నాగేశ్వరరావు, కామేశ్వరరావులను మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా కేసు వెనక్కి తీసుకుంటున్నట్లుగా పోలీసులకు లిఖితపూర్వకంగా తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత కేసు విత్డ్రా కుదరదని న్యాయస్థానంలో తేల్చుకోవాలని పోలీసులు తేల్చి చెప్పారు. ఇక ఇదిలా ఉండగా కేసు వెనక్కి తీసుకుంటున్నట్లుగా పోలీసులకు లిఖితపూర్వకంగా తెలిపారు డాక్టర్ బుచ్చయ్య. అయితే ఎఫ్ఆర్ఐ నమోదు తర్వాత కేసు విత్డ్రా కుదరదని న్యాయస్థానంలో తేల్చుకోవాలని పోలీసులు తేల్చేశారు. సొసైటీకి చెందిన విలువైన స్థలం సుమారు 1500 కోట్లు ఉంటుందని అంచనా. దీన్ని విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి 650 కోట్లకు డీల్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆసుపత్రిని అమ్మేందుకు మేము సిద్ధంగా లేమని, రేపు జరగబోయే సర్వసభ్య సమావేశంలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని డాక్టర్ బుచ్చయ్య ఆరోపించారు. రేపు మీటింగ్ ఉంది కాబట్టి ఇది జరుగుతుంది. మీ మీడియాలో ఎన్నోసార్లు వచ్చింది కదా, 24వ తేదీ మారిపోతున్నారు, మేనేజ్మెంట్ మారిపోతుందని మీరే చెప్తున్నారు. ఎట్లా వస్తుందండి? మేము 20 మంది ఉంటే వాళ్ళు 10 మంది వాళ్ళు ఉండి కొత్త మేనేజ్మెంట్ వస్తుందా? ఎట్లా వస్తుంది? రానియం స్టార్ట్ ఎట్లా అవుతుంది? మేము మెజార్టీ ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది? రైట్, అది జరగకుండా చేయాలని వీళ్ళ తాపత్రయం, వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా. రేపు మీటింగ్ ఉంది కాబట్టి ఇది జరుగుతుంది. మీడియాలో ఎన్నోసార్లు వచ్చింది కదా, 24వ తేదీ మారిపోతున్నారు, మేనేజ్మెంట్ మారిపోతుందని మీరే చెప్తున్నారు. ఎట్లా వస్తుందండి? మేము 20 మంది ఉంటే వాళ్ళు 10 మంది వాళ్ళు ఉండి కొత్త మేనేజ్మెంట్ వస్తుందా? ప్రక్రియ ఎంతవరకు వచ్చింది?